డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనము ఇన్ఫోసిస్ బేస్డ్ ఎకానమీ అంటారు దీన్ని. అంటే ఇన్ఫోసిస్ కంపెనీ ఉంటే కానీ ఇక్కడ మ్యాక్సిమం బిల్డింగ్స్ హాస్టల్స్ లేదా పీజీ అకామిడేషన్ చూడండి, అన్ని హాస్టల్సే ఇక్కడ. మీరు దూరం వరకు చూడొచ్చు, రోడ్ చూడొచ్చు, మీరు ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. చూడండి ఇక్కడ అన్ని హాస్టల్సే. అన్ని హాస్టల్స్ అండి ఇక్కడ. అంటే ఇన్ఫోసిస్ ఉంటే కానీ ఇక్కడ బిల్డింగ్లు లేవు, అంత అడవిలాగా ఉంది ఇక్కడ. దీన్ని డెవలప్మెంట్ కింద వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. చూడండి ఇన్ఫోసిస్ చుట్టుముట్టు మనం చూడొచ్చు డెవలప్మెంట్ ఎలా ఉంది. అంటే చోక్డ్ డెవలప్మెంట్, ఇన్ఫోసిస్ కోసం ఈ బిల్డింగ్లనే వెలిసాయండి. టోటలీ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ టీసీ, అది ఇన్ఫోసిస్ తప్ప. ఈ అడవిలో ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ల లోపల వస్తే ఏమి లేదండి ఇక్కడ. ఐ షో యూ సమ్ ఎక్స్క్లూజివ్ పిక్చర్స్ హౌ దిస్ ఇస్ కాల్డ్ కేజ్డ్ డెవలప్మెంట్. ఓన్లీ బికాస్ ఇన్ఫోసిస్ దేర్ ఆర్ సమ్ బిల్డింగ్స్ చూడొచ్చు. యూ హ్యావ్ టు గో ఆన్ అండ్ ఆన్ ఆన్. ఇక్కడెక్కడ ఏం లేదండి, పెద్ద ప్లాట్స్లో పెద్ద అపార్ట్మెంట్స్ కన్వర్టెడ్ ఇంటు హాస్టల్స్. ఇక్కడ కూడా ఫ్లాట్స్ తీసుకొని ఇళ్ళు కట్టుకోవడానికి ఫ్లాట్స్లో ఉండడానికి రెడీ లేరు. చూడండి దూరం దూరం వరకు మనకు ఓన్లీ కమర్షియల్ ఏరియా, అది బిల్డింగ్స్ కట్టి ఇన్ఫోసిస్ పీజీ హాస్టల్స్కి ఇచ్చేస్తున్నారండి. ఇది ఇన్ఫోసిస్ ఎస్ఈజెడ్ పోచారం గ్రౌండ్ రిపోర్ట్, ఓన్లీ ఆన్ ట్రైమా టీవీ. కొద్దిగా ముందర పోదామండి చూడండి. ఆ బిల్డింగ్స్ అన్నీ ఇన్ఫోసిస్ పీజీ అకామిడేషన్ కోసం ఉన్నాయండి చూడండి. తప్ప ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఎవరు ఫ్లాట్స్ తీసుకొని వాళ్ళే ఉండలేరండి, బిల్డింగ్లు కట్టి అది హాస్టల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఇన్ఫోసిస్ ఆఫీస్ మన పరిస్థితి ఇట్లా ఉంది. పోచారం పోచారం అని బాగా గడబడ చేస్తారు కదా. చూడండి నేను లోపల పోయి చూపిస్తాను. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ కంపౌండ్, ఇన్ఫోసిస్ కంపౌండ్ ఇది ఓన్లీ ఆన్ ట్రైమా టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఇది అన్ని పీజీ హాస్టల్ అండి. ఇక్కడ ఫ్లాట్స్లో ఎవరు ఉండలేరు. ఇక్కడ కొన్నారంటే ఇన్ఫోసిస్లో జాబ్ ఉంటేనే కొనాలి, లేకపోతే వేస్ట్ అండి. 4-5 కిలోమీటర్స్ లోపల మీకేముండదు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఇన్ఫోసిస్ బేస్డ్ ఎంప్లాయీస్ కోసం సెటప్ చేసిన షాప్స్ హాస్టల్స్ తప్ప మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఓన్లీ ఆన్ ట్రైమా టీవీ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు చూడండి ఇన్ఫోసిస్ ఎంట్రన్స్ ఆఫీస్ అండి. అంటే ఇక్కడ జాబ్ ఉంటే కొంటే మీకు ఆఫీస్ దగ్గర అవుతుంది, లేకపోతే ఇక్కడ ఉండి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఏదో ఊరిలో ఉన్నట్టు ఉంటుందండి. ఇది పోచారం ఏరియా ఇన్ఫోసిస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ ట్రైమా టీవీ ఎక్స్క్లూజివ్. చూడండి అన్ని పీజీ హాస్టల్స్ హాస్టల్సే అండి ఇక్కడ, అన్నీ ఎవరు కొని ఉండలేరు ఇక్కడ. సో
అపార్ట్మెంట్స్ వీన్ కన్వర్టెడ్ ఇన్ టు హాస్టల్స్ అండి ఫర్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్. ఇన్ఫోసిస్లో డౌన్ ట్రెండ్ వచ్చిందంటే ఫినిష్ అండి ఈ ఏరియా 100%. ఇన్ఫోసిస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ చూడండి ఈ రోడ్డు, అంటే ఇది క్యాప్టివ్ కమర్షియల్ ఏరియా అండి. ఇది అంటే మీరు ఇన్ఫోసిస్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ చూడండి, మీరు ఏ డెవలప్మెంట్ లేదు. ఈ అపార్ట్మెంట్స్ కూడా మొత్తం పీజీ కోసం అండి, పేయింగ్ గెస్ట్. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అండి ఇది, ఇన్ఫోసిస్ పోచారం. చూసుకోండి, మీ కళ్ళ నుంచి చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు హాస్టల్స్ అండి. చూడండి, హాస్టల్ బోర్డు లేని బిల్డింగ్ లేదు, అంటే ఇన్ఫోసిస్ బేస్డ్ హాస్టల్ అకామిడేషన్ కోసం కట్టిన కమర్షియల్ ఎంటిటీస్. ఇన్ఫోసిస్ కోసం మనం ఇక్కడ నియర్లీ 3-4 కిలోమీటర్స్ వాక్ చేసామండి. ఇక్కడ మీకు గ్రౌండ్ రిపోర్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నీ పెద్ద ప్లాట్లు, బిల్డింగ్ కట్టడం, ఫ్లాట్లు అమ్ముడు పోవండి. ఎవరు లోపల వచ్చి ఇక్కడ 4-5 కిలోమీటర్స్ నేకర్ డెవలప్మెంట్ అండి, అంత ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ లోపల వస్తే మీకు ఒక, అంటే ఇన్ఫోసిస్ దగ్గర వస్తే టీ కొట్లు తప్ప నేను చూపిస్తాను. ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. చూడండి, తెలియదు గ్రౌండ్ రిపోర్ట్ ఓన్లీ ఆన్ ట్రైమై టీవీ, ట్రైమై టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఇన్ఫోసిస్ పోచారం, దూరం దూరం వరకు మీకు ఎక్కడో కనిపిస్తాయండి 4-5 కిలోమీటర్స్ దూరం బిల్డింగ్లు, అవి కూడా పీజీ అకామిడేషన్. ఇక్కడ ఫ్లాట్స్ తీసుకొని ఎవ్వరు ఉండడానికి రెడీగా లేరు. ఇక్కడ ఇన్ఫోసిస్ షేక్ అయింది అంటే ఈ టోటల్ ఏరియాకి వాల్యూ ఉండదండి. ఇన్ఫోసిస్ కంపెనీ అనేది తేడా వచ్చింది అంటే ఇక్కడ ఏరియాకు డిమాండ్ ఉండదు. చూడండి, ఇక్కడ ఈ టీ కొట్లు, సమోసా కొట్లు, ఇవన్నీ చాట్ బండార్లు, ఇవన్నీ డిపెండ్ ఆన్ ఇన్ఫోసిస్ అండి. ఇక్కడ ఎవరు రాడండి, బయట పీపుల్ ఎవరు రారండి ఇక్కడ. ఆపోజిట్ చూడండి, దిస్ ఇస్ డెవలప్మెంట్. వచ్చే అవసరం కూడా లేదండి. చూడండి, దూరం వరకు జూమ్ చేసి చూపిస్తుంది. ఇన్ఫోసిస్ పక్కనే ఈ వేకెంట్ ఏరియా చూడండి, ఆ బిల్డింగ్స్ కూడా పీజీ హాస్టల్స్ అంకితం. ఇక్కడ ఎవరు ఉండడండి, వచ్చి 4 కిలోమీటర్స్ లోపల ఫారెస్ట్ ఏరియాలా ఉంటుందండి. ఇక్కడ ఎవరు వచ్చి ఫ్లాట్ తీసుకొని ఉండే పరిస్థితి లేదు. నోబడి ఈజ్ రెడీ టు పే 60 లాక్స్ ఫర్ డబుల్ బెడ్రూమ్ ఇన్ దిస్ ఏరియా. చూడొచ్చు బిల్డింగ్లు ఎక్కువ, జనాభా తక్కువ.